నాగేశ్వర జ్యోతిర్లింగము. యామ్యే సదంగే నగరేతిరమ్యే విభూషితాంగం వివిధైశ్చ భోగైః ముక్తిప్రదమీశమేకం శ్రీనాగనాథం శరణం ప్రపద్యే. సద్భక్తిముక్తి ప్రదమీశమేకం శ్రీనాగనాథం శరణం ప్రపద్యే. సద్భక్తిని ముక్తిని రెండింటినీ ఇయ్యగలిగినటువంటి నాగనాథునకు నమస్కరించుచున్నాను. నాగనాథుడు అంటే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్నటువంటి అర్థాన్ని పురస్కరించుకొని నాగనాథుడు అంటే విశేషమైన పూజనీయుడు, చాలా పూజనీయుడైనటువంటి వారెవరో వారిని నాగనాథ శబ్దంతో పిలవడం ఒక అలవాటుగా ఉంది. కాబట్టి సద్భక్తిముక్తి ప్రదమీశమేకం శ్రీనాగనాథం శరణం ప్రపత్యే, అటువంటి నాగనాథునకు నేను శరణాగతి చేయుచున్నాను. ఈ లింగము దేని కొరకు వచ్చినది, దీని ఆవిర్భావము వెనకాతల ఉండేటటువంటి కారణమేమిటి, ఇది నేను చెప్పే ముందు ప్రతి జ్యోతిర్లింగాన్ని గురించి నేను ప్రారంభం చేసేటప్పుడు ఒక నేపథ్యాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. అప్పుడు మీరు ఆ జ్యోతిర్లింగం గురించి స్మరించినప్పుడు ఆ పవిత్రమైన కారణాన్ని ఊహించి మీరు సంతోషిస్తారు. మీరు ఒక విషయాన్ని పరిశీలన చేయండి, ఒక తల్లి ఒక తండ్రి ఉన్నారు. తండ్రి గారు చాలా వందనీయుడు, లోకమునందు ఆయనని తిరస్కరించేటటువంటి వారు కానీ ఆయన మాటని అలక్ష్యం చేసేవాళ్ళు కానీ ఎవరో తప్ప ఉండరు. ఎవరో తప్ప ఉండరు అని నేను ఎందుకంటున్నానంటే, ఎంత పూజనీయుడికి ఎవడో ఒకడు వేలు పెట్టేవాడు ఉంటాడు, చూపించేవాడు. కనుక ఈశ్వరుడి విషయంలోనే అందరూ పూజించేవాళ్ళు లేనప్పుడు ఎవరిని నేను ఉదాహరణ చూపించగలను? కాబట్టి చాలామందితో పూజనీయుడైనటువంటి తండ్రి, ఆయనని అనువర్తించి ఉండేటటువంటి తల్లి, ఇంత గొప్ప తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళకి ఒక 10 మంది పిల్లలు ఉన్నారు. 10 మంది పిల్లలలో ఒక 9 పిల్లలు బహుయోగ్యులు, చాలా మంచివాళ్ళు, తల్లిదండ్రులు ఎలా చెప్తే అలా ప్రవర్తించేటటువంటి వాళ్ళు. ఒక్కడు మాత్రం చాలా దుందుడుకు స్వభావము కలిగినటువంటి వాడు, చాలా ఇబ్బంది పెట్టేటటువంటి వాడు. ఇప్పుడు తల్లిదండ్రుల మనస్సు ఈ పిల్లవాణ్ణి కేవలము చంపేద్దామని ఉంటుందా, లేకపోతే వాడు మా పిల్లాడు కాదండి అని చెప్పి వదిలిపెట్టేస్తారా, వాణ్ణి కూడా ఎలాగో అలా మారుద్దామనేటటువంటి ప్రయత్నం చేస్తారా? తల్లిదండ్రులు అన్నవాళ్ళు మార్చాలని ప్రయత్నిస్తారు కదండి. మీరు అందుకే చూడండి, శివతత్వమునందు ఒక చిత్రం ఉంటుంది. శివారాధనము రాక్షసులు చేస్తారు, శివారాధనం ప్రమదగణాలు చేస్తారు, శివారాధనం భూతప్రేతాది గణాలు చేస్తాయి, శివారాధనం మహాభక్తులు చేస్తారు, శివారాధనం జ్ఞానమును అపేక్షించినటువంటి వారు చేస్తారు, శివారాధనం ఐశ్వర్యం కావలసిన వాళ్ళు చేస్తారు, ఆపద పోవాలనుకున్న వాళ్ళు శివాభిషేకం చేస్తారు. శివారాధనము చేయనటువంటి వారు మీకు కనపడరు. సమస్త జగత్తునందు భూతప్రేతములు కూడా శివుణ్ణి ఆరాధిస్తాయి. ఎందుకు ఆరాధిస్తాయంటే, వాళ్లే మరి తల్లిదండ్రులు లోకానికి. జగత పితరవ్ వందే పార్వతీ పరమేశ్వరవు, దారి తప్పిన బిడ్డలు వాళ్ళు, దారిలో ఉన్న బిడ్డలు కొంతమంది, అంత మాత్రం చేత వాళ్ళు బిడ్డలు కాకుండా ఎలా పోతారండి? కాబట్టి తండ్రి గారు ఎంత గొప్పవాడైనా, వాళ్ళు ఎంత దుందుడుకు స్వభావులైనా, తండ్రి గారి ఇంట్లో ఒక గొప్ప శుభకార్యం జరుగుతోందనుకోండి, తనకు షష్ఠీపూర్తో సహస్రచంద దర్శనోత్సవం జరుగుతోందనుకోండి, ఆ కొడుకుని కోడల్ని పిలవకుండా ఉంటారేమిటి? పిలుస్తారు. మీకు ఇంకొక గమ్మత్తు ఏమిటో తెలుసా అండి, అసలు ఇలా వెనకబడిపోయినటువంటి కొడుకు కోడలకే కొంచెం 1000 రూపాయలు ఎక్కువ పెట్టి బట్టలు కొంటారు. వాడి మొహం వాడు ఎప్పుడన్నా 1 రూపాయి దాచుకున్నాడు, వాడికి శుభ్రమైన బట్టలు కూడా ఉన్నాయో లేదో రేపు పొద్దున్న ఆ జరగబోయే వేడుకలో వేసుకోవడానికి అని వీళ్లే మంచి బట్టలు కొని ఈ బట్టలు వేసుకుని రారా అని వెంట తీసుకెడతారు. వీడిని బాగా దగ్గర ఉంచుకుంటారు. ఎందుకో తెలుసా అండి, వీడిని దగ్గర ఉంచుకోకపోతే ఆ 9 మంది ఎలా అయినా ఉంటారు. వీడు ఈ వేడుకు వదిలేసి జారిపోయి ఎక్కడో ఏ తప్పు పనో చేస్తుంటాడు. కాబట్టి వీడిని ఒరే నువ్వు నా దగ్గరే ఉండు, నువ్వు నా దగ్గరే ఉండంటాడు తండ్రి. తన పరువు పోగొట్టుకోకుండా ఉండాలి, వాడిని రక్షించాలి అని దగ్గర పెట్టుకుంటాడు. ఇది ఎటువంటి స్వభావం? తండ్రి స్వభావం, తల్లి స్వభావం కదండి. కాబట్టి ఒకచో రాక్షసుల్ని రక్షించినా మీరు ఆశ్చర్యపోకర్లేదు. అందుకే శివతత్వం చాలా గంభీరంగా ఉంటుంది, చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. రాక్షసుల చేత కూడా ఆయన ఆరాధింపబడడం వెనక అతల కారణం ఇదే. ఆరాధింపబడడానికి ఇంకా
అందరి చేత ఆరాధింపబడడానికి ఉన్నటువంటి జగత్తుకి తల్లిదండ్రులు వాళ్లే. సనాతనులైన ఉమామహేశులు అన్నట్టుంది రుక్మిణీదేవి. అంతకన్నా సనాతనులు ఎవరున్నారు కనుక? కాబట్టి చూడండి, ఇప్పుడు ఆ నాగేశ్వర జ్యోతిర్లింగము గురించి మాట్లాడుతూ అంటారు, దారుక నాగరక్కసియు తత్పతి దారకుడు ఉగ్రమూర్తి విస్తార బలంబుతో అపరసాగర తీరవన స్థలిన్ బొరింజేరి సమస్త భూప్రజకు సిగ్గులు కూర్చుచునున్న ఔర్వుడన్ ధీరముని శివవ్రతిని దివ్యులు మౌనులు చేరి ఆర్తియై. దారుకుడు దారుకి వాళ్ళిద్దరూ రాక్షస దంపతులు. వాళ్ళు ఏదో శివ శివ రుద్ర రుద్రాణి భవ భవాని లాగా వాళ్ళ పేర్లు కూడా అంత అందంగా కలిశాయి. అందుకని దారుకుడు దారుకి వాళ్ళిద్దరూ రాక్షస దంపతులు. వాళ్ళకు బోలెడంత సంతానం. వాళ్ళు కలిసి ఒక సముద్ర తీరానికి చేరారు. చేరి వాళ్ళ పని ఏమిటి అంటే, ఆకలేసినప్పుడు తింటే రాక్షసత్వం అందరం. వాళ్ళ తత్వం ఎలా ఉంటుందో తెలుసా అంటే, రాక్షస తత్వము అని పేరేమిటంటే, ఒకవేళ ఎవడైనా వెళ్ళి నే చచ్చిపోతానన్నాడు అనుకోండి, వాడిని చావనివ్వరు వాళ్ళు. నే బతుకుతానన్నాడు అనుకోండి, చంపేస్తారు వాడిని. అంటే అవతల వాడి మనస్సుకి ఏది ఖేదము కల్పిస్తుందో అది చేసేవాడే రాక్షసుడు. మీరు చూడండి, అందుకే సుందరకాండలో సీతమ్మ తల్లిలో మాట అంటుంది, ఇక్కడ చచ్చిపోదామంటే విషం ఇచ్చేవాడు లేడు, కత్తి ఇచ్చేవాడు లేడు అంటుంది. పోని చచ్చిపోతానంటే చావనివ్వడు రావణాసురుడు. ఇది రాక్షస ప్రవృత్తి. అంతటి స్థితిలో ఉన్నవాడు ఏం చేస్తూ ఉంటాడు అంటే, ఎవడికి ఏది ఇష్టమో అది వాడిని చేయనివ్వడవాడు. ఇక్కడ మీరు ఒక చిత్రం కనిపెట్టాలి. ఒక సినిమాకి వెళ్ళడం ఇష్టం అనుకోండి, వీడు వెళ్ళి బుకింగ్ మూసేసి సినిమా లేదు ఇవ్వాలన్నాడు అనుకోండి, దానివల్ల ఏమి ప్రమాదం వచ్చేదు? వాడిని వేడుకుని ఇంకో షో వేసుకుంటారంతే. కాకపోతే అంతకన్నా ప్రమాదం ఏ వస్తుందండి? ఇవాళ రైతు బజారు మూయించేస్తున్నాం అన్నారనుకోండి, అప్పుడు చెట్టుకు తింటారు. ఏం చేస్తారు? దానివల్ల ప్రమాదం రాదు. ప్రమాదం ఎప్పుడు వస్తుందో తెలుసా అండి? వీడు ఒక మహాభక్తుడి జోలికి వెళ్ళడం మొదలెడతాడు. ఇప్పుడు ఆయనకి ఏమి ఇష్టం? ఆయనకి కాయగూరలు కొనుక్కోవడమును సినిమాకి వెళ్ళడం ఇష్టం కాదు, ఆయనకి ఈశ్వరారాధన ఇష్టం. ఆయన ఈశ్వరారాధన చేసుకుంటానంటాడు. పోనీ చేసుకోవడానికి ఆయన 4 గంధపు చెక్కలు, 2 విభూతి పళ్ళు, 3 శివలింగాలు, ఇవేం తేడా? ఆయన ఊరికి దూరంగా వెళ్ళిపోయి అడవిలోనో కూర్చుని అంతర్ముఖుడై ధ్యానం చేసుకుంటూ అలా కూర్చుని ఒక చిత్రాసనం మీద కూర్చుని చక్కగా భగవంతుణ్ణి ధ్యానం చేస్తాడు. ఈయనకి అది ఇష్టం ఉండదు. నువ్వెందుకు చేయాలి ధ్యానం అంటాడు. నువ్వెందుకు చేయాలి ధ్యానం అంటే నాకు అది ఇష్టం. పోనీ ఈయన ధ్యానం చేసుకోవడం వల్ల ఈయనకి ఏమైనా ఇబ్బంది ఉందా? వీడిని ఈయన్ని పాడి చేయడానికి ఆయన తపస్సు చేయట్లేదు, ఆయన ఉద్ధరణకు ఆయన చేసుకుంటున్నాడు. కానీ వాడు ఒప్పుకోడు. ఒప్పుకొని నువ్వు మానేయి అండవు. వాళ్ళ గడ్డాలు పీకేస్తాడు, మీసాలు పీకేస్తాడు. అయ్య బాబోయ్, నరకాసురుడు చేసినటువంటి ఉద్ధతి గురించి మాట్లాడారు. వాడు ఎంత దారుణం చేసేవాడంటే, ఈ ఋషిగడ్డం ముడిపెట్టి అందులో కూర్చుని ఉయ్యాలు లుగేవాడు వాడు. అదో సరదా. అంటే ఎంత బాధ పెట్టగలరో అంత బాధ పెడుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు మిగిలిన వాళ్ళ జోలికెడితే ఈశ్వరుడు ఏం కల్పించకూడదు, ఎందుకంటే వాళ్ళు ఏదో లౌకికంలో తిరుగుతున్నారు. వాళ్ళకి ఇది కాకపోతే అది, ఇంకోటి దొరుకుతుంది వాళ్ళకి. కానీ ఈశ్వరుడు తప్ప ఇంకోటి లేడు వాళ్ళకి. ఈశ్వరుణ్ణే పట్టుకోవాలి, వాడిని పట్టుకొనివ్వడం. పట్టుకొనివ్వకపోతే ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు ఎవరికి మొరపెట్టుకుంటారు? ఈశ్వరుడికే మొరపెట్టుకుంటారు. ప్రమాదం ఇప్పుడు వస్తుంది వాళ్ళకి, అప్పటి వరకు రాక్షసులకు ప్రమాదము రాదు. మీరు చూడండి, ఏ పురాణం చూసినా భగవంతుని జోలి కన్నా భగవద్భక్తుల జోలికి వెళ్ళినప్పుడే రాక్షసులు ఇబ్బంది పడతారు. కాబట్టి ఇప్పుడు ఈ దారుకుడు దారుకి చాలామందిని హింసించారు, చాలామందిని తినేశారు, ఏమవ్వలేదు. కానీ వాళ్ళు ఒకానొకప్పుడు అందరు ప్రజలని బాధ పెడుతూ భగవద్భక్తుల జోలికి కూడా వెళ్ళారు. వెడితే వాళ్ళు ఔర్వుడనేటటువంటి ఒక మహర్షి యొక్క పాదములను పట్టుకొని శరణాగతి చేశారు. ఆయన గొప్ప తపశ్శక్తి కలిగినటువంటి వాడు ఔర్వుడు. మీరే భగవన్. మీరు చూడండి, పౌరాణిక సాహిత్యమునందు ఒక చిత్రం ఉంటుంది. పెద్దల్ని సంబోధన చేసేటప్పుడు, పెద్దలనగా మహర్షులను సంబోధన చేసేటప్పుడు భగవన్ అని పిలుస్తారు. రామచంద్రమూర్తి విశ్వామిత్రుని హే భగవన్ అని పిలిచేవాడు. సాక్షాత్ భగవంతుడిగానే భావన చేస్తారు. భగవంతుడి పాదములు పట్టుకోవడానికి, పరమ భాగవతోత్తముడి పాదములు పట్టుకోవడానికి అభేదంగా చూస్తారు. పైగా ఈశ్వరుడు అన్నాడు ఒక మాట, సమస్త క్షేత్రముల యొక్క తీర్థముల యొక్క సారం ఎక్కడుంటుందో తెలుసా? పరమ భాగవతోత్తముల పాద ధూళి ఎందుంటుంది. వాళ్ళకి నమస్కరించినప్పుడు ఆ పాద ధూళి తల మీద పడితే వాడు భూమండలంలో ఉన్న క్షేత్రాలన్నీ దర్శనం చేసిన ఫలితం వేస్తున్నాను అన్నాడు. కనుక
ఇప్పుడు వాళ్ళు ఔరువ మహర్షి దగ్గరికి వెళ్ళారు, వాళ్ళకి ధర్మ సూక్ష్మం తెలుసు కాబట్టి. ఎందుకు వెళ్ళాలి ఔరువుడి దగ్గరికి? ఏం భగవంతుడికి మొరపెట్టచ్చా? మొరపెట్టే అవకాశం వాళ్ళు ఇవ్వరు. మొరపెట్టడానికి ఎక్కడో నించేవాళ్ళు కదండి. వీళ్ళందరూ కలిసి మీటింగ్ పెట్టుకున్నారని తెలియగానే వాళ్ళు వచ్చేస్తారు. అందులో వాళ్ళని తినేస్తారు, చితక్కొట్టేస్తారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఔరువుడి దగ్గరికి వెళ్ళి ఆయన పాదములు పట్టుకుని ఆయనకి చెప్పుకున్నారు. అంటే వాళ్ళు కనీసం అందరూ కూర్చుని భగవంతుడికి తమ కష్టాన్ని నివేదించుకునేటటువంటి అవకాశం కూడా ఇవ్వనంత రాక్షసత్వం ప్రబలిపోయింది దారుకి దారుకులయందు. వాళ్ళు వెళ్ళి ఔరువుడితో చెప్పారు, వలతివి నీవు రక్కసుల పాల్పడనీక జనంబు నేల, నీ వలన భయంబు బాపికొన వచ్చితిమిందరమన్ననాతడున్ కలులగు దానవాధములు కల్మషమారసి దైత్యులి ధరాతలమును బాసి వీరుకడ తాము చెరింతురుగాక వికరన్. వాళ్ళు వాళ్ళ ఉద్ధతిని మార్చుకుని మంచిగా జీవితం గడిపారా? సరే, వాళ్ళ వాళ్ళ ప్రవృత్తిని మార్చుకోలేమనుకున్నప్పుడు వాళ్ళు భూమండలం మీద ఎక్కడా ఉండకూడదు. భూమండలం మీద ఎక్కడైనా రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వాడు కానీ ఉన్నాడా, ఉత్తర క్షణం వాడు మరణిస్తాడు. ఇదే నా శాపం అన్నాడు. పూర్వం ఋషుల యొక్క తపశ్శక్తి అలా ఉండేదండి. ఎంతమంది చచ్చిపోవాలి అంటే ఆయనకు అనవసరం, ఆయన తపశ్శక్తి అంతే. చేతిలోకి నీళ్లు తీసుకుని సంకల్పం చేసి విడిచిపెట్టేశాడంటే ఇంకా దాన్ని వెనక్కి తీయడం ఎవరి తరం కాదు. ఈశ్వరుడు కూడా ఒక్కొక్క చో బ్రాహ్మణవాక్కుని వెనక్కి తీయలేక అవదలదాల్చవలసి వచ్చింది. మీరు చూశారు కదా, చంద్రుడికి దక్షుడు శాపం ఇస్తే ఆ శాపాన్ని తీయలేదు. నీకు క్షయ వచ్చినా ఇబ్బంది లేకుండా నీకు కళలు తగ్గుతాయి, కళలు పెరుగుతాయి, నా శిరస్సు మీద పెట్టుకుంటానన్నాడంతే శివుడు. కాబట్టి తపశ్శక్తి కలిగినటువంటి వాడి యొక్క వాక్కు చాలు, బ్రహ్మాస్త్రమై కూర్చుంటుంది. కనుక ఇప్పుడు ఆయన ఏమన్నాడు అంటే, మిమ్మల్ని ఇంత బాధ పెడుతున్నారు కనుక, ఆయనకేదో కోపం, వాళ్ళ మీద పక్షపాతం, వాళ్ళ మీద కోపం లేవు, నిష్కారణంగా బాధ పెడుతున్నారు కనుక, మీ పని మిమ్మల్ని చేసుకోనివ్వట్లేదు కనుక. అంటే మీరు ఒక్కటి గమనించండి, పూర్వం వాళ్ళు ఇంత కష్టపడి చేసుకున్న తపస్సు దేని కొరకు వినియోగించేవారు అంటే లోక సంరక్షణార్థం వినియోగించారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఆయన శాపవాక్యాన్ని విడిచిపెట్టాడు. భూమండలం మీద ఎక్కడైనా రాక్షసులు కాని నివసిస్తే వాళ్ళు మరణిస్తారు. అయితే ఒక్క భేదం ఉంటుందండి, నేను ఇంత పూర్వం ఒకసారి స్పృశించాను ఈ విషయాన్ని ఈ ప్రసంగాల్లోనే. ఇతర యుగాల్లో రాక్షసులు ఆకృతి చేత తెలియబడ్డారు. ఎప్పుడైనా వాళ్ళు కామరూపులై రూపాన్ని మార్చుకుంటే తెలియదు తప్ప, లేకపోతే మాత్రం వాళ్ళు తెలిసిపోతారు. మనుష్య రూపాల కన్నా రాక్షస రూపాలు భిన్నంగా ఉంటాయి. కానీ కలియుగంలో వచ్చినటువంటి పెద్ద ప్రమాదం ఏమిటంటే, రాక్షసులందరూ చిత్తవృత్తులై లోపలికి వెళ్ళిపోతారు. అందరూ ఒక్కలాగే ఉంటారు. మీకు ఎవడు రాక్షసుడో ఎవడు మనుష్యుడో మీరు భేదాన్ని పసిగట్టలేరు. చిత్తవృత్తుల చేత లోపలు ఉంటాయి. వాడు అదును చూసి కాటు వేస్తాడు. అప్పటి వరకు వాడు పరమసాత్వికుల్లా ఉంటాడు. దంభము చేత మీరు పసిగట్టలేరు. ఎవడు మంచివాడో ఎవడు చెడ్డవాడో మీరు పసిగట్టలేని స్థితి. కలియుగంలో ఈ అధికారం వాళ్ళకి ఇవ్వబట్టే వాళ్ళు ఒక్కొక్క చో చేయరాని పనులు చేయగలిగినంతగా కొన్ని కొన్ని పవిత్ర ప్రదేశములలోకి కూడా ప్రవేశించగలుగుతారు. ఇది కలియుగంలో ఉండేటటువంటి లక్షణం. కాబట్టి ఇప్పుడు ఏమైంది అంటే, బాహ్యంలో రాక్షసులు తెలుస్తారు ఆ యుగంలో, కాబట్టి రాక్షసులు భూమి మీద ఉండకూడదు అన్నాడు. ఇప్పుడు చిత్తవృత్తులతో సంబంధం లేదు. ఇదే కలియుగం అయితే అందరూ పడిపోతారు, ఎవరో ఒకరో ఇద్దరు మిగులుతారు. కాబట్టి ఏమైంది, ఈ రాక్షసులందరికీ ప్రమాదం వచ్చింది. ఈ వార్త తెలిసింది రాక్షసులకి, ఒరే అసలు మనం అందరం భూమండలం మీద ఉండకూడదు సార్. ఇప్పుడు ఎలా, మొదటికి మోసం వచ్చింది అంటారు చూసారా, అది జరిగింది. వాళ్ళకి ఏమిటి ఉండాలి? వాళ్ళకి ఫోన్ లేరా, ఇక్కడ కాకపోతే ఇంకో చోటుకు పోయి ముక్కు మూసు కూర్చుంటాం అనుకోవడానికి వాళ్ళు అలా ఉండరు. వాళ్ళ జీవితం దేంతో ఉంది, ఇంకోటి బాధ పెట్టడంతో ఉంది. వాళ్ళకి బాధ పెట్టడానికి ఎవరు ఉండాలి? వాళ్ళకి రాక్షసులకు రాక్షసులు ఉంటే బాధ ఎలా పెడతారు? మనుషులు దొరకాలి వాళ్ళకి, బాగా ఏడిచే వాళ్ళు ఉండాలి, నిత్యం ఆర్తనాదాలు వినపడుతుండాలి వాళ్ళకి. అప్పుడు వాళ్ళు సంతోషంగా పడుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఎలా మనకి, ఎలా మన బతుకులు ఎలా పెడతాయిరా అని వాళ్ళు బెంగెట్టుకున్నారు. బెంగ పెట్టుకుని ఆలోచన చేస్తుంటే దారుకి ఒక మాట చెప్పింది, కడలి కుక్షియందు కాపురంబుండి ఈ పరిజనులను మనము ప్రక్కలందు తిరుగుతరని జనుల చెరపట్టి వారల ధనము చూరకొంద మనవరతము. నాకు పార్వతీదేవి గురించి నేను ఎప్పుడో ఒకసారి తపస్సు చేశాను. తపస్సు చేస్తే శాంభవి నాకు ప్రత్యక్షమైంది. మీరు వింటున్నారా, నేను మొట్టమొదటే చెప్పాను,
తప్పు మార్గంలో ఉన్న కొడుకైనా తల్లిదండ్రులు తల్లిదండ్రులే. దారుకి తపస్సు చేసింది, ఆవిడ ప్రత్యక్షమైంది. ఆవిడ్ని ఈవిడ చిత్రమైన వరం అడిగింది. ఎందుకు అడిగిందో తెలియదు. నా వారిని రక్షించుకునే శక్తి నాకు ఇమ్మని అడిగింది. తథాస్తు అంది ఆవిడ. కాబట్టి నాకు పార్వతీదేవి అనుగ్రహం ఉంది, నేను రక్షించుకోగలను, ఎక్కడైనా పెట్టి మనం బతికించగలను. భూమి మీద కదా ఉండద్దన్నాడు, సముద్రం మీద ఉందాం మనం. ఆవిడ శక్తితో, ఆవిడ ఇచ్చిన తపశ్శక్తితో నా వెంట మీరు రండి, నా వారని నేను చూపించిన రాక్షసులందరూ సముద్రం మీద బతకగలం, కాబట్టి పదండి అది. ఎంత చిత్రమో చూడండి. అయితే వీళ్ళు అన్నారు, బతకడం కాదు మనకి, మేము అలా ఉండమంటే మేము బతకలేము, మాకు ఏడిపించడానికి ఎవరు దొరుకుతారు అన్నారు. అంటే ఆవిడంది, ఆ బెంగెందుకు మీకు, సముద్రం మీద ఓడలలో మనుషులు తిరుగుతారు, వ్యాపారార్థమై తిరుగుతుంటారు, వాళ్ళని పట్టుకుందాం, 100 మంది, 200 మంది, 300 మంది దొరుకుతుంటారు, అక్కడే మనం కారాగారాలు నిర్మిద్దాం, వీళ్ళందరినీ తీసుకెళ్ళి అందులో పారేద్దాం, గిల్లుదాం, కొడదాం, ఏడిపిద్దాం, ఏడుస్తూ ఉంటారు, అలా ఏడిపిస్తూ మళ్ళీ ఇంకో ఓడ దొరికినప్పుడు వీళ్ళని తినేద్దాం, మళ్ళీ ఆ ఓడలో వాళ్ళని మళ్ళీ కారాగారంలో పెడదాం, కాబట్టి రండి మనందరం చక్కగా సముద్రం మీద బతుకుతూ. ఔరుడు మనం ఏం చేయగలదు, ఇంకా భూమి మీదకి వస్తే కదా చేస్తాం, సముద్రం మీద బతుకుదాం. చూడండి, అడిగిన వరంలో తప్పు లేని స్థితి మీకు కనపడుతుంది. ఎందుకంటే ఒక తల్లిగా, ఒక స్త్రీగా కోరిక కోరుకోవడంలో తప్పు లేదు. ప్రవృత్తి దోషం ఉంది. రాక్షస ప్రవృత్తి ఏం చేసింది, తన వారిని బతికించుకోవడం వరకు విడిచిపెడితే మీరు దారుకి ఎందు దోషం పట్టడానికి వీల్లేదు. కానీ ఆవిడ ఏమందంటే, ఈ పరిజనులను మనము ప్రక్కలందు తిరిగి తరుణ జనుల చెరపట్టి వాళ్ళ ధనము చూరగొంద మనవరతము, వాళ్ళ డబ్బులు ఆగేద్దాము, ఏడుస్తారు వాళ్ళు, కాబట్టి వాళ్ళని హింస చేద్దాం, రండి సముద్రం మీదకి వెళ్ళిపోదాం అని అనేటప్పటికీ, సరే బాగుంది అయితే ఇక్కడ ఉంటే చచ్చిపోతాం, కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఏమిటి, వెళ్ళిపోవడమే. అందరూ సముద్రం మీద పడ్డారు. హాయిగా సముద్రం మీద ఉండేవారు, వచ్చేవాళ్ళని, వెళ్ళేవాళ్ళని, అప్పుడప్పుడు వాళ్ళకి ఎలాగో అలవాటు ఉంది, పాతాళలోకానికి పోతారు, పైకి వస్తూ ఉంటారు. అటుగా వెడుతున్నటువంటి ఓడలలో ఉన్నటువంటి జనుల్ని చెరబట్టి తీసుకెళ్ళి వాళ్ళని హింస పెడుతుండేవారు. నేను మీకు ఇక్కడ ఒక విషయాన్ని చెప్పవలసి ఉంటుంది. ఈశ్వరుడు ఒక మాట చెప్తాడు, ఎప్పుడైనా రాక్షసులు కానీ మనుష్యులే కానీ చాలా ఉద్ధతితో నా అంత వాణ్ణి నేనని చెలరేగి ప్రవర్తిస్తుంటే ఈశ్వరుడు వాడి జోలికి వెళ్ళడు. ఎందుకు వెళ్ళడో తెలుసండి, మనకి లోకంలో ఇలాంటి వాళ్ళు కనపడతారు చాలామంది. ఇలాంటి ప్రశ్న ఒకటి వేస్తూ ఉంటారు, ఏమంటే బలానా వాడు ఉన్నాడు, వాడు ఎన్నడు గుడికే వెళ్ళడు, అసలు భగవన్ నామమే చెప్పడు, నిద్ర లేచిన దగ్గర నుంచి పరపీడనం తప్ప వాడికి ఇంకొకటి తెలియదే, వాడికి ఎక్కడ లేని ఐశ్వర్యం వస్తుంది, ఎక్కడ లేని భోగం అనుభవిస్తున్నాడు, ఎక్కడ లేని సంతోషంతో ఉంటున్నాడు, ఇంకా మరి ఈశ్వరుడు అన్నవాడు ఎక్కడున్నాడండి, వీడేమో ఇంత మంచివాడు, పాపం ఏదో భగవన్ నామని చెప్పుకుని తిరుగుతుంటాడు, వాడికేమో అన్ని కష్టాలే, ఏమిటండి ఈశ్వరుడు ఉన్నాడని ఎలా నమ్మమండి ఈ రెండింటి చేత అంటారు. మీరు ఒక విషయం ధర్మ సూక్ష్మాన్ని బాగా పసిగట్టండి, గతంలో చేసుకున్నటువంటి పుణ్యరాశి అపారంగా ఆయన ఖాతాలో ఉంది, అది ఈ జన్మలో ఏమైపోతుందంటే ఖర్చే అవుతోంది. ఇలా పెట్టింది లేదు, ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళింది లేదు, తిరిగి ఖాతాలో పడింది లేదు. కాబట్టి ఇప్పుడు ఏమైపోతుందంటే ఉత్తర జన్మల యందు దారిద్ర్యమును అనంతముగా అనుభవిస్తాడు, సరికదా. ఈ ప్రవృత్తి లోపల ఉండిపోతుంది, ఉండిపోవడం వల్ల అధోయోనులలోకి వెళ్ళిపోతారు, నానా కష్టములు పడిపోతారు. అందుకే ఐశ్వర్యం ఉండడం ఎప్పుడూ తప్పని శాస్త్రం చెప్పలేదు. నీకు ఐశ్వర్యం ఉండాలని కోరుకో, ఎంత డబ్బైనా సంపాదించు, ఏం పర్వాలేదు, న్యాయార్జితమైన సొమ్ము ఎంత ఉన్నా ఇబ్బంది లేదు, కానీ మనస్సు ఈశ్వరుడి యందుండి భగవద్భక్తుల జోలికి వెళ్లకుండా వినయంతో నీ శిరస్సు వంచగలిగితే నీకే ప్రమాదం రాదు. ఇది తప్పితే ప్రమాదం వస్తుంది. మరి రెండో ఆయన, ఆయనకి గతంలో చేసుకున్న పుణ్యం లేదు, కానీ ఈ జన్మలో ఎందుకు నిలదొక్కుకోగలుగుతున్నాడంటే పట్టుకున్నాడు భగవంతుడి పాదాలు, కాబట్టి ఇప్పుడు తట్టుకోగలుగుతున్నాడు అంత కష్టాన్ని. కాబట్టి రెండిటి వైపు నుంచి సమానంగా వస్తుంటుంది ఈశ్వరానుగ్రహం. ఇది లేదనుకోండి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీరు లోకంలో చూడండి, మీరు ఏదైనా తినాలి అంటే ఏం తెచ్చుకుంటారు, రోజు తినడానికి నెల్లాళ్ళకి బియ్యం తెచ్చుకుంటారు, తెచ్చుకున్న బియ్యాన్ని కంచంలో పోసుకుని కందిపప్పు వేసుకుని తినరుగా, ఉడికించుకుని తినాలి, ఉడికించుకోకపోతే మీరు తినడానికి ఆ బియ్యం పనికిరావు. అలాగే ఇక్కడ మీరు సంపాదించినటువంటి ఐశ్వర్యం గత జన్మలలో పుణ్యాన్ని ఖర్చు చేస్తుంది,
ఖర్చు చేసేసి ఐశ్వర్య రూపంలో కటాక్షిస్తుంది. ఇప్పుడు ఇది మీ పూర్వపుణ్యం అయిపోయింది, అయిపోతుంది రోజు రోజుకి. రోజు రోజుకి బ్యాంకులో విత్డ్రాయల్ ఫామ్ ఇచ్చినట్టే తరిగిపోతుంటుంది. ఈ జన్మలో అంటే ఈ భార్య ఉంది, ఈ పిల్లలు ఉన్నారు. వచ్చే జన్మలో నీకు భార్య పిల్లలు ఉంటారు. జీవుడు అదే జీవుడు కదండి. వీళ్ళు ఇక్కడ శరీరాలతో ఉంటారు, మరి తను మళ్ళీ కొత్త భార్య కొత్త పిల్లలు సిద్ధం. వాళ్ళనేం పెట్టి పోషిస్తావు? వాళ్ళు నిన్ను సంతోషంగా నువ్వు చూస్తున్నావనడానికి నువ్వేం చేస్తావు ఇప్పుడు? అప్పుడు నువ్వు చేసుకున్న పుణ్యం నిన్ను కాపాడాలి కాబట్టి నువ్వు మార్చుకోవలసి ఉంటుంది. ఇక్కడ ద్రవ్యాన్నే ఊర్ధ్వలోకములలో సుఖపడడానికి వీలైనటువంటి ధనంగా మారుస్తారు. దీన్నే ద్రవ్యమును కాయిక సేవను మానసిక సేవను పుణ్యముగా మార్చుట. ఇప్పుడు ఏం చేశాడు? తనకున్న ద్రవ్యంలో వచ్చి నోర్మయ్యి మీకు ఇచ్చేది మీకు ఇచ్చాను అంటాడు. ఓ 1000 రూపాయలు పట్టుకెళ్ళి అన్నదానం చేస్తాడు. అన్నదానం చేస్తే ఏమైంది? మళ్ళీ ఉత్తర జన్మలలో తన భార్యాబిడ్డలకు అన్నం పెట్టుకోవడానికి అవకాశం వచ్చింది. ఇది కూడా పాత్ర తిరిగి దానము. మళ్ళీ ఇదో చిత్రం అండి. మీరు ఏదో అన్నం పెడదామని శుభ్రంగా ఇంట్లో వండుకు తినగలిగినటువంటి వాళ్ళని ఓ 10 మందిని పిలిచి భోజనం పెట్టారు అనుకోండి, ఉత్తినే ఓ అవిపోసం లేదు ఏమీ లేదు ఏదో పెట్టారు వాళ్ళు తిన్నారు, కొంత ఫలితం వేస్తారు కాదనరు. ఎందుకంటే క్షుధ చిత్ ఆకలి తీరింది కాబట్టి ఫలితమే. ఆకలితో అలమటించిపోతున్నాడు ఒకడు, వాడికి అన్నం పెట్టారు, ఫలితాన్ని ద్విగుణీకృతం చేస్తారు పెంచేస్తారు. ఆయన అసలు ఆకలిసినా ఒకరిని అడగడు అటువంటి వాడు. ఒక సాధు పురుషుడు మహానుభావుడు ఆయనకి పెట్టారు, మీరు 1 కోటి మందికి అన్నం పెట్టిన ఫలితాన్ని మీ ఖాతాలో వేస్తారు. పాత్రతని బట్టి దానశక్తి మారిపోతుంది. అందుకే క్షేత్రములకు వెళ్ళినప్పుడు తప్పకుండా అన్నదాన నిమిత్తం కొన్ని కొన్ని ప్రముఖమైన సంస్థల్లో ద్రవ్యాన్ని ఇచ్చి రావడం అనేటటువంటి అలవాటు మన వాళ్ళకి ఏర్పడింది సనాతన ధర్మంలో. ఇది మిమ్మల్ని రక్ష చేస్తుంది. పైగా మీరు కట్టి వెళ్ళిపోయారు, ఇంకొక జీవుడి రూపంలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినా ఇక్కడ కట్టినటువంటి డబ్బు మీద వచ్చేటటువంటి వడ్డీతో అన్నం పెట్టారు, ఈ ఖాతా ఇక్కడే పడుతూ ఉంటుంది. పడి ఏం చేస్తుందంటే ఉత్తరోత్తర పడుతుంది. మీరు చూడండి, వీళ్ళ తాతగారు ఎవరో తెలుసా అండి? ఫలానా ఆయన అంటే చిన్న బుచ్చుకుని అంటారు పెద్దలు. ఏమయ్యా మీ తాత ఎటువంటి వారో తెలుసా? మహానుభావుడయ్యా, లోకపూజితుడు. ఏమయ్యా ఇలా తయారయ్యాయి మీ కుటుంబాలు? ఏమిటి మీ ఇల్లు అని అడుగుతారు. అంటే ఏమైపోయింది? ఉపాసన మధ్యపతనం అయిపోయింది. ఒక్కొక్క చో పాడవుతుంది. అలా కారణమేమి? ఎవరి జోలికో భగవంతుని యొక్క భక్తుల జోలికి వెళ్ళడం ప్రమాదం. మీరు జ్యోతిర్లింగం కథని వినడానికి కోటేశ్వరరావు ప్రవచనం ఎందుకండి? మీరు పుస్తకం పట్టుకుంటే హార్డ్లీ ఇట్ ఈస్ 1.5 pages స్టోరీ, దట్స్ ఆల్. మీరు 1.5 pages కథా సారాంశాన్ని మీరు చదువుకోలేని వారు కాదు. దాన్ని మీరు చదువుకోవచ్చు కాదు, దానిలో ఉండేటటువంటి ధర్మ సూక్ష్మాన్ని జీవితంలో పసిగట్టి దారి తెలుసుకుని ఆ వెలుతురు వైపుకి అడుగులు వేయడానికి అది జ్యోతిర్లింగమైంది. నువ్వు ఆ పొరపాటు చెయ్యకుండా వెలుతురు వైపుకి నీ అడుగులు వేయి అని చెప్పడానికి జ్యోతిర్లింగం వచ్చింది. అందుకే మనకి ఒక మాట చెప్తారు పెద్దలు, కొందరి ఎందు దోషమెంచకు. మీరు చూడండి, మనకి ఇది నేర్పడం కోసమే పురాణాలు ఒకటి చెప్తాయి. వశిష్ఠుడు ఎలా పుట్టాడు అని మీరు అడిగారు అనుకోండి, ఆయన ఏదో కలశ సంభవుడు, ఒక నీటి కలశంలోంచి పుట్టాడు అంటారు. లేకపోతే శుకమహర్షి ఎలా పుట్టారు అన్నారు అనుకోండి, వ్యాస మహర్షి ఒక చిలుకని చూస్తూ ఘృతాచియందు బుద్ధి ప్రేరణ జరిగితే వీర్యం స్ఖలనమై శుకుడు పుట్టాడు అంటారు. వెంటనే మీరు దాని మీద హేతువుని విచారణ చేశారనుకోండి, పెద్దలంటారు చెయ్యవచ్చు కానీ అది పెద్దల ఎందు తెలుసుకునే రీతిలో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. కానీ మీకు తెలుసుకోకుండా ఇవన్నీ కాకమ్మ కథలండి అన్నారనుకోండి, వెంటనే ఏం వేసేస్తారో తెలుసండి? అపారమైన పాపాన్ని తీసుకొచ్చి మీ ఖాతాలో వేస్తారు. మహాత్ముల జననమును విచారించకు, నిషిద్ధం పెట్టారు. అందుకే వాళ్ళ పుట్టుక సంగతి నీకెందుకు? వాళ్ళు ఏం చెప్పారో నువ్వు ఆచరించు. మన వాళ్ళు అందుకే పెద్దల జోలికి వెళ్లకుండా చట్రం కట్టేశారు. తెలియక పెడతాడేమో, వెళ్ళాడో ఇబ్బంది వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి ఎక్కడొచ్చిందో ఇబ్బంది, అక్కడుండి వాళ్ళని వీళ్ళని పట్టుకుని ఏదో ఇబ్బందులు పెడితే ఇబ్బంది రాలేదు. ఆ ఓడలో వెళ్ళిపోతున్న వాళ్ళు సుప్రియుడనబడేటటువంటి ఒక వైశ్యుడు ఉన్నాడు. భక్తికి కులంతో సంబంధం లేదండి. నాయనార్లలో ఎంతమందో బ్రాహ్మణేతరులు. బ్రాహ్మణుడైనటువంటి వాడికన్నా బ్రాహ్మణేతరుడైనటువంటి వాడినే పరమభక్తుడిగా శాస్త్రం కొన్ని మర్యాదలతో చెప్పింది.
మీరు నన్ను క్షమిస్తే ఒక మాట చెప్తాను, సంధ్యావందనము చేయనటువంటి బ్రాహ్మణుడి కన్నా భగవద్భక్తి ఉండి దూరం నుంచే ఒక బ్రాహ్మణుణ్ణి చూస్తే చాలు నమస్కరించేటటువంటి ఒక బ్రాహ్మణేతరుడు భగవంతుని దృష్టిలో కోటి రెట్లు అధికుడు అని చెప్పింది శాస్త్రం. దానికేం అలాంటి తేడాలు ఉండవు. నీ విహిత కర్మాచరణమే నీకు లేదు, నీకెందుకు ఇవ్వాలి గౌరవం? నీకెందుకు నమస్కారం చేయాలి? ఏది నీ విహిత కర్మాచరణ నీకు? కనుక నిలదీసి మాట్లాడుతుంది. ఆయన వైశ్యుడే కావచ్చు, కానీ ఆయన గొప్ప భగవద్భక్తి కలిగినటువంటి వాడు. ఈ సుప్రియుణ్ణి పట్టుకున్నారు వాళ్ళు. వాళ్ళకి తెలియదు భక్తుడి జోలికి వెళ్ళడమే వాళ్ళకి ఎక్కువ ఇష్టం. ఎందుకని? వాడు భగవదారాధన చేసుకుంటాడు, చెయ్యకుండా వీళ్ళు చేస్తారు, అక్కడే వీళ్ళ పతనం ప్రారంభమవుతుంది. ఇది బాగా ఎర్రసిరాతో అండర్లైన్ చేసి పెట్టుకోండి. మన తరాలు మన వంశం బాగా ఉండాలంటే భగవద్భక్తుల జోలికి వెళ్ళరాదు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? బందిగ నుంచి దాసజన వర్గముతో ధనమున్ హరింపగా బందిన వైశ్యుడుండి శివభక్తిని మానక పార్థివేశ పూజంతకు స్వల్పుచుండ ధనుజ ప్రభుడారసి వచ్చి వేగ ఈ చందముమాను నిట్టి నెడజాడ తలంచిన త్రుచివేశదన్. ఆయనకి దాసదాసీజన ఉన్నారు, గొప్ప ఐశ్వర్యవంతుడు, చాలా ధనమున్నవాడు. ఆయన ఓడలోకి వెళ్ళి ఆయన ధనాన్ని తీసేసుకున్నారు, ఆయన దాసదాసీజనాన్ని తీసేసుకున్నారు. ఆయన్ని బాగా కష్టం ఎలా పెట్టాలి? ఆయనకి ఎప్పుడు ఏది ఆయన చేసుకోవలసిన అవసరం లేనివాడు. అటువంటి వాణ్ణి తన పనులు తాను చేసుకునేటట్టు చెయ్యాలి, అది వాళ్ళకి సంతోషం. కాబట్టి ఇప్పుడు ఒక్కడిని తీసుకెళ్ళి ఒక కారాగారంలో పెట్టారు. ఆయన అన్నట్ట, ఇవన్నీ ఉండడం ఇవన్నీ పోవడం ఈశ్వర ఇచ్ఛ, నాకు ఈశ్వరుడు చాలన్నాడు ఆయన. ఇది భగవద్భక్తి. భగవద్భక్తుడు అనడానికి గీటురాయేంటి? నా దాసదాసీ జనాలు లేరు, నా ధనం పోయింది అని ఏడుస్తూ కూర్చున్నాడు అనుకోండి, ఈశ్వరుడు రాడు. ఇవన్నీ ఒకనాడు ఇచ్చినవాడు ఈశ్వరుడు, తీసుకున్నవాడు ఈశ్వరుడు, నాకు ఈశ్వరుడి ఫోటో లేకపోవడం ఏంటండి ఆరాధనకి అని ఆయన ఆ కారాగారంలో పెట్టినప్పుడు కారాగారంలో ఉన్న ధూళంతా పోగేశాడు. పోగేస్తే ఓ ఇంత శివలింగం అయింది, దాని మీద చుక్క నీళ్లు పోశాడు, అది కొంచెం హార్డ్ క్రిస్టల్ అయింది గట్టిగా, పార్థివలింగాన్ని చేశాడు. ఆరాధన చెయ్యాలనుకున్నవాడికి, భగవద్భక్తి ఉన్నవాడికి భగవంతుడు లేని ప్రదేశం ఎక్కడుందండి? ఇది భక్తి అంటే. అంతేకాని మా ఇంట్లో అయితే పూజామందిరం ఉండేదండి, చక్క ఈ పాటికి పూజ చేసుకుంటూ ఉండేవాడిని. సంథింగ్ ఈజ్ బేసికల్లీ రాంగ్ విత్ యూ, నీలో ఏదో దోషం ఉంది, నీ ఉపాసనలో దిద్దుకోవాలి. ఆ మాట అలా అనకూడదు. అలా అన్నామంటే నీకు ఇంకా ఆ ఉపాసన సరిగ్గా చేత కాలేదు. కాబట్టి ఇప్పుడు ఎక్కడ చేస్తున్నాడు పూజ? కారాగారమునందు కొద్దిగా మట్టితో పార్థివలింగాన్ని చేసి ఆరాధన చేసేస్తున్నాడు ఆయన. అంతేగాని నేను పార్థివలింగం చేసుకుంటానండి మంత్రాలతో అంటే పంపిస్తాడేంటి రాక్షసుడు. ఇప్పుడు ఆరాధన చేస్తున్నాడు. ఆరాధన చేస్తే ఈయనకి ఏమిటండి బాధ? ఇదే రాక్షస ప్రవృత్తి అంటే. ఇప్పుడు ఇలా వెడితే తప్ప రాడు ఈశ్వరుడు. కాబట్టి ఇప్పుడు ఆయన జోలికి వెళ్ళాడు. ఆయన జోలికి వెళ్ళి అన్నాడు, నువ్వు ఈ పని చెయ్యకూడదు అన్నాడు. ఆయన అన్నాడు, ఎందుకు చేయకూడదు అన్నాడు. ఎందుకు చేయకూడదు? నీకు అనవసరం, నువ్వు ఈశ్వరారాధన చేయకూడదు. నువ్వు శివా అన్న నామం చెప్పినా, నువ్వు అలా ఆరాధన చేసినా, నువ్వు ధ్యానంలో కూర్చున్నా, నువ్వు కన్నులు మూసినా, నువ్వు భగవంతుణ్ణి స్మరిస్తున్నావన్న అనుమానం ఏమాత్రమైనా నాకు కలిగితే నీ శిరస్సు త్రుంచేస్తానన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఒక్క నాటికి మానను. ఎందుకు మానను తెలుసా? నాకు ఒక్కటే నమ్మకం, నన్ను రక్షించేవాడు శంకరుడు. నువ్వెవడు ఈ తుంచడానికి? నువ్వు తుంచడానికి నా తలకాయని ప్రయత్నం చేస్తే నన్ను రక్షించేవాడి చేతిలో నీ తలకాయ తుంచబడుతుంది. తుంచగలిగిన వాడు నా తండ్రి అని నాకు నమ్మకం ఉంది, అందుకే నేను ఆయన పాదాలు పట్టుకున్నాను. మీరు ఒక తేడా చూడండి, ఈయన వాణ్ణి చంపేసి నా పూర్వ వైభవం ఇవ్వమని ప్రార్థన చేయలేదు. ఈయన ఏం చేస్తున్నాడు? చాలు నాకు పార్థివేశార్చ, ఈశ్వరార్చన చేసుకుంటున్నాడు. ఇప్పుడు వద్దంటే అంటున్నాడు. మీరు భక్తికి ఎటువంటి భక్తుడు జోలికెడితే ఈశ్వరుడు వస్తున్నాడో మీరు గమనించండి. అంతేగాని ఏదో మా ఇంట్లో కూర్చుని కాసేపు పూజ చేస్తే ఆ మటకా నా కోసం ఈశ్వరుడు వచ్చేస్తాడండి ప్రతిజ్ఞ చేస్తానంటే కుదరదు. మీకు ఈ స్థాయి భక్తి ఉండాలి, అది పెంచుకోవాలి మీరు క్రమక్రమంగా. కాబట్టి ఇప్పుడు ఏమైంది? నన్ను రక్షించేటటువంటి వాడు రక్షించి తీరుతాడు. నా రక్షణ వాడి ఎందున్నది కాబట్టి నేను ఇదే మీకు చెప్పింది. పెద్దల జోలికి వెడితే వాళ్ళు పూజామందిరంలో చెప్తారు, అక్కడ ఇక్కడ చెప్పరు. ఇప్పుడు ఆయన బయలుదేరతాడు, అప్పుడు నువ్వు నీకు ఇంకో చోటు చెప్పుకోవడానికి నీకు ఉండదు.
కాబట్టి నా రక్షణ వాడి యందున్నది కాబట్టి నువ్వు త్రుంచలేవు అన్నాడు. ఇప్పుడు వాడు త్రుంచే ప్రయత్నం చేస్తే రక్షించేవాడు వచ్చి తీరుతాడు కదండి. ఇది ఈశ్వరావిర్భావం అంటే. కాబట్టి పెద్దల జోలికి వెళ్ళరాదు. ఇప్పుడు ఏమైంది, వాడు వెంటనే ఓ కత్తోటి తీసుకుని ఆ కంఠం మీద నరికేయడం కోసమని అపారమైన ఉగ్రరూపంతో అసలే రాక్షసుడు ఆ కత్తి తీసి ఆయన కంఠాన్ని నరికేయబోతున్నాడు. సాధారణంగా మీరు ఒకటి గమనించండి, దీన్ని పరమభక్తితో కూడిన శరణాగతి అంటారు. దీనికి విశ్వాసం ఉండాలి. మామూలుగా మనమైతే ఏం చేస్తాం, ఓ కత్తో ఓ కర్రో పెట్టి కొడుతున్నారు అనుకోండి, ఇలా చెయ్యో ఏదో అడ్డం పెడతాం, వాళ్ళు అది కూడా పెట్టరు. వాళ్ళు ఏం చేస్తారంటే నేను అడ్డు పెట్టుకుంటే నన్ను నేను రక్షించుకున్నట్టు, నేను పెట్టుకోవడం ఎందుకు, అది ఈశ్వరుడు చూసుకుంటాడంటారు. ఇలాంటి వాళ్ళకి తగిలిన దెబ్బలు ఈశ్వరుడు వీపు మీద పడ్డాయి తెలుసా అండి. కొన్ని కొన్ని సమయాల్లో తెలియక భక్తులు కొట్టారు, ఒక్కొక్కసారి కొడితే దెబ్బలు ఈశ్వరుడి పేరు వీపు మీద పడ్డాయి. పురంధరదాస్ గారు శిష్యుడిని పిలిచి కొడితే ఇంకా పెట్టవేరా వేడి నీళ్లు స్నానానికని కొడితే ఆ ఏడుస్తున్నాడు పాపం, వేడి నీళ్లు పెట్టట్లేదని బెంగబెట్టుకుంటున్నాడని సాక్షాత్ పాండురంగుడు వేడి నీళ్లు పట్టుకుని వచ్చాడు. వేడి నీళ్లు పట్టుకొని వస్తే ఇంత ఆలస్యమా, సుప్రభాతం అయిపోతుంది, ఎక్కడ తిరుగుతున్నారు అప్పన్న అని చెప్పి జుత్తు పట్టుకుని వంచి వీపు మీద కొట్టాడు. ఆయన కొట్టేసి వేడి నీళ్లు స్నానం చేసి పాండురంగడి గుళ్ళోకి వెళ్ళారు. వెళ్ళేటప్పటికే పాండురంగడి వీపు వాచిపోయి ఉంది అభిషేకానికి బట్టలు తీస్తే. వీపు వాచిపోయి ఉంటే అయ్యయ్యో ఇదేమిటి స్వామి, ఈ చేతి తట్టి ఏమిటి, ఈ వాపి ఏమిటి, ఎవరు కొట్టారు నిన్నని అడిగారు. ఇవి యథార్థములండి. ఎలా కొట్టారని అడిగితే పాండురంగడు మాట్లాడాడు, పురంధరదాస్ కొట్టేశాడన్నారు. అన్నన్నా నేనెప్పుడు కొట్టానని అడిగిన, కొట్టకపోవడం ఏమిటి, సుప్రభాతానికి వేళ అయిపోతుందని నువ్వు బెంగెట్టుకుంటుంటే వేడి నీళ్ళు పట్టుకొచ్చాను, మీ సేవకుడు ఎక్కడికో పెడితే ఇంత ఆలస్యం అని కొట్టే వీపు మీద, వీపు వాచిపోయిందన్నాడు. అయ్యయ్యో అని అప్పుడు ఏడిచాడు ఆయన పురంధరదాస్ గారు. కాబట్టి భక్తులకి అంత లొంగుతాడు, భక్తుల జోలికి వెళ్ళిన వాళ్ళకి అంత రుద్రరూపం అవుతాడు. ఇదే మహిమ్నాస్తోత్రంలో పుష్పదంతుడు అంటాడు, నమో నిధిష్టాయ ప్రియదవదమిష్టాయ చ నమో, నమ క్షోధిష్టాయ స్మరహర మహిష్టాయ చ నమో, నమో వర్షిష్టాయ త్రనయన అవిష్టాయ చ నమో, నమ సర్వస్మైతే తదిగమితి శర్వాయ నమః. బాగా దూరంగా ఉండేవాడు ఆయనే, బాగా దగ్గరగా ఉండేవాడు ఆయనే, కాలంలో ముందు పుట్టిన వృద్ధుడు ఆయనే, అందరికన్నా యవ్వనంలో ఉండేవాడు ఆయనే. కాబట్టి ఆయన యందు నువ్వు ఈ ఒక గుణమును ఆరోపించి చెప్పడం కుదరదు. కాబట్టి ఇప్పుడు ఆ సుప్రియుడి మీదకి కత్తెత్తితే ఆయన తనని తాను రక్షించుకునే ప్రయత్నం చేయడు. మీకు ఇలాంటి భక్తులు కనపడతారు. ప్రహ్లాదుడు తన్ను నిశాచరుల్ పొడవ దైత్య కుమారుడు మాటి మాటి కోపన్నగ సాయి, ఓ ధనుజభంజన, ఓ సర్వాపన్న శరణ్య, ఓ అఖిల పావన యంచు నుతించుకాని తా కన్నుల నీరుతాడు, భయకంప సమేతుడు కాడు భూవర. శూలం పెట్టి పొడుస్తుంటే చేయి కూడా అడ్డం పెట్టలా, అయినా సరే వీడు ఎలా చచ్చిపోతాడరా అని బెంగట్టుకున్నాడు హిరణ్య కచ్చిపోడు చావలా పొడిస్తే. ఇది ఈశ్వరుణ్ణి కదిపేస్తుంది అటువంటి భక్తితో కూడిన శరణాగతి. కాబట్టి ఇప్పుడు ఆ సుప్రియుడు ఏం చేశాడు, ఆయన కత్తి తీసి నరకబోతుంటే రక్షింపుము శంకరనను రక్షింపుము సకలలోక రక్షాదక్ష రక్షింపుము శివ దుష్టులచే క్షయమునంద నీక సేవకు ని కృపన్, ఈశ్వరా నేను నీ సేవకుడను, రక్షింపుము శంకర రక్షింపుము సకలలోక రక్షాదక్ష నన్ను రక్షించడం నీకు పెద్ద లెక్క, సకల లోకములను రక్షింపగలిగినటువంటి సమర్థుడవైన ఓ శంకర రక్షింపుము శివ నన్ను రక్షించు, దుష్టులచే క్షయమునంద నీక నీకు విరోధభావము కలిగి నీ యందు విరోధభావము కలిగినటువంటి ఈ రాక్షసుడి చేత నేను నిహతుడను కాకుండా నన్ను కాపాడు అని శరణాగతి చేసి రెండు చేతులతో ఆయనకి నమస్కారం చేశాడు. చేసేసరికి ఈయన ఆరాధన చేస్తున్నటువంటి ఆ పార్థివలింగంలోంచి ఒక్కసారి పరమశివుడు ఆవిర్భవించాడు. రుద్రరూపంతో ఆవిర్భవించడం, త్రిశూలం పెట్టి దారుకుణ్ణి ఒక్క దెబ్బ కొట్టడం, వాడు పారిపోవడం, ఆయన యొక్క ఉగ్రమైన దృష్టికి కొన్ని వందల మంది చుట్టుపక్కల రాక్షసులు బూదికుప్పలై పడిపోవడం ఏకకాలమునందు జరిగిపోయి. చిత్రం ఏమిటంటే ఆ వచ్చినటువంటి పరమశివుని యొక్క అర్ధభాగమునందు పార్వతీదేవి ఉంది. ఆవిడంది టక్కని చేపట్టుకుని చేపట్టుకుని ఆగండి 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 ఆగండి, ఏమిటా ఉద్ధతి, ఏమిటి అలా కాల్చేస్తున్నారు, నా వారిని రక్షించుకునే శక్తి నాకిమ్మని ఆ దారుకి అడిగింది, నేను వరం ఇచ్చాను, ఇప్పుడు మీరు ఇలా కాల్చేస్తే నా వరం ఏమవ్వాలి, ఎంత చిత్రంగా ఉంటుందో చూడండి. అమ్మ ఇటు భక్తుణ్ణి రక్షించారుగా,
ఆవిడ నాకు భక్తురాలైంది, ఆవిడ నన్ను శరణు వేడింది, తపస్సు చేసింది, నేను వరం ఇచ్చాను. ఇప్పుడు మీ రక్షణ వలన నా వరము వమ్మైపోతే అప్పుడు నేనేమవ్వాలి? నేను మీరు ఒకటే, మన ఇద్దరమని లేంగా, మన ఇద్దరి మనస్సు ఒకటేగా. అయినప్పుడు మీరు అలా ఎలా సంహరిస్తారు? కాబట్టి సంహరించడానికి వీల్లేదు, ఇంక ఇక్కడతో ఆపేయండి రాక్షస సంహారం, ఇంకా చెయ్యొద్దండి. అంటే వేకటి నుండి ఉన్నది వివేక నిధాన. చూసారా దారుకి ఎలా ఏడుస్తోందో? నేను ఇక్కడ ఉండగా అలా చంపేస్తారా మీరు? నిషాటి దీనిపై బోడకసేయుయగ్రహము పూనుమనుగ్రహ భావమున్ చిరంబీక శిశుత్వమందునను హెచ్చుక కొల్చి వరంబులుందే నా శ్రీకలనం తదాత్మజులు సింధుతటిన్ వసీంతృగవుతన్. అది చాలా చిన్నపిల్లగా ఉన్నప్పుడు నా గురించి తపస్సు చేసి నన్ను అడిగింది, నేను వరం ఇచ్చాను. ఆ కారణం చేత అది దాని బిడ్డలు మరణించడం నేను అంగీకరించను. మీరు నా మీద ప్రేమతో ఆమె యందు అనుగ్రహ భావాన్ని ప్రదర్శించండి. మీరు ఉత్తర క్షణం మీ కోపాన్ని తగ్గించేసేయండి. శివా రుద్రస్య భేషజీ. శివుడు వెంటనే శంకరుడైపోయాడు. శంకరుడైపోయి ఒక నవ్వు నవ్వి అన్నాడు, చాలా బాగుంది ఆ పార్వతి, నువ్వు చెప్పింది నిజమే, ఆవిడికి నువ్వు వరం ఇచ్చావు, ఆ వరం నిలబెట్టవలసిందే. కానీ వాళ్ళు రాక్షసులు, నేను ఇప్పుడు వీళ్ళని ఇలా విడిచిపెట్టి వెళ్ళిపోతే నువ్వు నేను ఏమవుతుందో తెలుసా? వీళ్ళు మళ్ళీ మొదలు పెడతారు వ్యవహారం. ఈ సింధు తటిన్ వసింపమని నువ్వు అన్నావు కదా, అరువుడు అరువుడి మాట కాదనలేక భూమి మీదకి రమ్మని చెప్పలేకపోయావు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు మళ్ళీ లోకాన్ని ఇబ్బంది పెట్టడం మొదలు పెడతారు. కాబట్టి మనం ఏం చేద్దాం? తల్లి తండ్రి అక్కడే కూర్చున్నట్టు ఎదురుగుండా మొహం బాగా పరిచయమై పాత నేరస్తుండి చూడగానే పసిగట్టగలిగినటువంటి పోలీసు ఉన్న చోటికి వెళ్ళి జేబు దొంగ దేబు దొంగతనం చెయ్యలేనట్టు వీళ్ళు మళ్ళీ ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం నేను ఇక్కడే కూర్చుంటాను జ్యోతిర్లింగ రూపంలో. నువ్వు రక్షిస్తానన్నావు కదా, నిన్ను చూడగానే దానికి గుర్తొస్తూ ఉండాలి, మనం ఎవరి జోలికి వెళ్ళకూడదు, మనం ఇలా బతికుండాలి, అమ్మవారి దయతో బతుకున్నాం, నువ్వు కూర్చో ఇక్కడే అన్నాడు. ఇది వాళ్ళ దయ. నేను మీకు ఇదే నేపథ్యం చెప్పాను. అందుకే ఇలా మరి ఉంటుందా అండి? అంటే ఏ తల్లిదండ్రులకి లేదా, 10 మంది పిల్లల్లో పాడైపోయిన ఓ పిల్లాడి మీద ప్రేమ లేదా? అలా జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం వాళ్ళకుంటే వాళ్ళ విశాల హృదయాన్ని మీరు ఎందుకు తక్కువ చేసి అర్థం చేసుకుంటున్నారు? ఏమి విశాల హృదయం, ఏమి విశాల హృదయం అని మీరు ముచ్చట పడిపోవద్దు. కాబట్టి ఇప్పుడు శంకరుడు అన్నాడు, రాణిలో నీ మనంబరసి రక్కస నొక్కతె గాతునిపుడు పుబోని తదీయ నందనుల పొల్పుగా నిందు వసింత్రు నేన నిద్రానతలింగ రూపమున తప్పక ఇందున ఎందు మానవత్రాణము కోరి నీవటుల రాణధరలివ్వగా ఉండుమిచ్చట. ఈవిడ ఈవిడ పిల్లల్ని నేను ఏ బాధ పెట్టకుండా వాళ్ళు పెరిగేటట్టు సంతోషంగా ఉండేటట్టు ఈ సింధుతటిని వారు ఉండేటట్టు నేను అనుగ్రహిస్తాను. వీళ్ళు ఎవరి జోలికి వెళ్లకుండా నేను జ్యోతిర్లింగమై ఇక్కడే ఉంటాను. నా భక్తులైన వాళ్ళు వచ్చి ఇక్కడ నమస్కరిస్తుంటే వాళ్ళు చేష్టలుడిగి ఏమీ చేయలేక వాళ్ళు అలా చూసి వెళ్ళిపోవాలంతే. జోలికి రావడానికి వీల్లేదు, నేను ఇక్కడ కాపలా కూర్చుంటా జ్యోతిర్లింగంగా. వాళ్ళకి గుర్తుండడానికి, నీ వలన బతుకుతున్నామని గుర్తుండడానికి నువ్వు కూడా కూర్చో అన్నాడు. అంటే అమ్మవారింది, మీరు ఇంత గొప్ప పూజలు అందుకున్నారు కనుక, అంటే నా మాట పాటించి చంపకుండా పిల్లలనక పెద్దలనక, తప్పు మార్గంలో ఉన్న పిల్లలనక మంచి మార్గంలో ఉన్న పిల్లలనక, అందరినీ పిల్లలుగా ఏకకాలమునందు తప్పు మార్గంలో ఉన్న పిల్లలు అలా చూస్తూ అమ్మో స్వామి మనం నమస్కరించకపోతే మళ్ళీ లేచాడంటే ఇబ్బంది అని చెప్పి నమస్కరించేటట్టుగా పూజలు అందుకుంటున్నారు. సరే మీ భక్తులైన వాళ్ళు ఎలాగో వచ్చి నమస్కారం చేస్తున్నారు. ఈశ్వర ఇంత విచిత్రమైన రూపం కాబట్టి మీరు ఏ పేరుతో విలుస్తున్నారు అంది. నాగనాథుడన్న పేరుతో విలుస్తున్నానన్నాడు. నువ్వే పేరుతో విలుస్తావో తెలుసా? ఈశ్వరి నాగేశ్వరి అని పేరుతో విలువు అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు నాగనాథుడయ్యాడు, ఈశ్వరి నాగేశ్వరయ్యింది. అయి ఇద్దరూ ఆ తటమునందు జ్యోతిర్లింగమునందు వెలిశారు. ఎవరైనా వచ్చి దర్శనం చేస్తే, దర్శనం చేసినటువంటి వాళ్ళకి మళ్ళీ అదిగో అలా తప్పు మార్గంలో వెళ్లకుండా జన్మ జన్మాంతరముల యందు కూడా మన ఇద్దరి పాదపద్మముల యందు చెక్కు చెదరని భక్తి ప్రపత్తులు వాళ్ళు కలిగి ఉండేటట్టుగా అనుగ్రహిస్తారు. అది లేకేగా వాళ్ళు అలా పాడయ్యారు, అలా పాడవకుండా అనుగ్రహిస్తాను, ఇది నా శపథమని స్వామి నాగనాథుడిగా ఆ తీరమునందు విలిచి ఉన్నాడు.